ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, పరదేశంలో సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పవర్ చూపిస్తున్నారు. 5 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆయన న్యూ హ్యాంప్‌షైర్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ సదస్సులో అద్భుతమైన ప్రసంగాన్ని చేసి అందరినీ అలరించారు. వందలాది మంది ఎన్ఆర్ఐలతో పాటు ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సు వేదికపై నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని పవన్ వివరించారు. అధికారంలోకి రావడం కంటే ప్రజాశ్రేయస్సే తనకు ముఖ్యమన్నారు. సినిమాలు చేస్తూనే తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని పవన్ వెల్లడించారు. బెదిరింపులకు తాను భయపడేవాడిని కాదని అన్నారు. ఆలోచించి అడుగేస్తానని, అడుగు వేసాక ఇక ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడిగేసే ప్రసక్తి లేదని జనసేనుడు తేల్చి చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత భేదాభిప్రాయాలు, ద్వేషాలు లేవన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా తన పార్టీ ముందుకు నడుస్తుందన్నారు. రాజకీయాల్లోకి యువత రావడం అంటే రాజకీయ నాయకుల కొడుకులు మనవళ్లే కాదన్నారు. వారసత్వ రాజకీయాల కంటే మీలాంటి యువత నాయకత్వమే తనకు కావాల్సిందని పవన్ చెప్పకనే చెప్పారు. పార్టీని విస్తరించడానికి మీలాంటి వారి కోసమే నేను వెయిట్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. బలమైన నాయకత్వం వచ్చిన రోజుని పార్టీని విస్తరిస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయన చేసిన ప్రసంగంలో అడుగడుగున ప్రశంసల వర్షం కురిసింది. సదస్సుకు హాజరైన ప్రముఖులతో పాటు ఎన్ఆర్ఐలంతా చప్పట్లతో పవన్ కళ్యాణ్ ప్రసంగానికి నీరాజనాలు పలికారు. డబ్బుతో తాను రాజకీయాలు చేయనని, పార్టీని నడపడానికి డబ్బు అవసరమైతే ప్రతి రూపాయి పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించేలా ఉంటేనే అటువైపు అడుగులు వేస్తానని సూచాయిగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అమెరికా వంటి అత్యున్నత దేశంలో తన అద్భుతమైన ప్రసంగంతో అలరించిన పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయాల్లో ఏ విధంగా దూసుకుపోతారో వేచి చూడాల్సిందే.